वनमा राघव राचका तम आस्त कब्जा चेसारू बा स्टेषन राघव कठिन शिक्षा एनो एगा इबा आवेदन व्यक्त मालवंच एएसपी कार्यालय उदय नीचे हड़ावड़े बाधि मोव पालवंच प्रात प्रजु भारी एन गुमगूर ఒకవైపు వనమా రాఘవను కఠినంగా శిక్షించాలంటూ ఆందోళనలు మరోవైపు కొంతమంది ఈ ఘటనను చూసేందుకు కొంతమంది ఉదయం నుంచి ఇలాంటి ఘటనతో మొత్తం పాల్వంచ ఏఎస్పీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు పలుమార్లు తలెత్తాయి చాలా మంది బాధితులు పోలీసులు తీసుకెళ్లే సమయంలో అడ్డుకునేందుకు కూడా ప్రయత్నించారు కానీ ఆ పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి వారిని తరలించడం జరిగింది దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితి నెలకొంది దాదాపు ఒక బాధితురాలు జ్యోతి ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్నారు జ్యోతి గారు ఏంటి ఏం డిమాండ్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా ఈ కేసు మీ కేసు విషయంలో తగిన చర్యలు తీసుకొని ఉంటే ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకపోయేటి కదా మా డిమాండ్ ఏం లేదండి కోర్టు నుంచి ఉరి శిక్ష కావాలి మాకు ఎన్కౌంటర్ చేయాలండి అంటే సామాన్య అందరిని చేయట్లేదు ఎన్కౌంటర్ వీన్ని కూడా చేయాలి లేదంటే ఉరి తీయాలి డిమాండ్ మీ కేసు విషయంలో ఏం జరిగింది పోలీసులు ఎందుకు తాత్సారం చేశారు అనుకుంటారు పోలీస్ వాళ్ళు ఆయన మొత్తం ఆయన అధికారులు ఉన్నప్పుడు పోలీస్ వాళ్ళు అందరూ ఆయన మాటే విన్నారండి అప్పుడు నిర్లక్ష్యం చేశారు నా కేసులో నిర్లక్ష్యం చేయడం వల్ల ఇంకా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు అప్పుడే టైట్ చేసి ఉంటే ఈ ఐదుగురు బతుకుండే వాళ్ళేమో బంజారా కాలనీలో మా ఇల్లు ఉండేదండి 2011 నుంచి 2020 దాకా అక్కడ ఉన్నాం మాది మా ప్లేస్ తీసుకొని వనమా రాఘవ డ్రైవర్కి ఇచ్చారండి వస్తుందని చెప్తున్నా కవర్ణ గారి ప్రూఫ్స్ ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి ఆ రోజున ఎస్ఐ గారు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినా కూడా మాది చెల్లెలే అండి మన బెదిరింపులో ఇచ్చారు మర్డర్ చేస్తానని చెప్పారు మేము సైడ్ అయిపోయినాం అప్పుడే ఈ చర్యలు తీసుకునే ఉంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచిగా ఉంటాడు మాకు నాగం రామకృష్ణ ద్వారా మేమందరం బయటకు వచ్చాం ఓపెన్గా చెప్తున్నాం ఎందుకంటే అతను ఆత్మహత్య చేసుకోవడం మాకు బాధ కనిపించింది దానివల్ల మేము బయటకు వచ్చాం మా ఫ్లాటుల్లో వేరే వాళ్ళు ఇల్లు వేసుకొని ఉంటున్నారు మాకు నా చాలా భక్తులు ఉన్నారు నా అలాంటి వాళ్ళు కొనుక్కుంటే 100 మంది కూడా బయటకు రావట్లేరు ఆ రోజు నన్ను వస్తే నన్ను ఏం చేస్తారని నేను రాలేదు ఈ రోజు నేను బయటకు వచ్చాను ఓపెన్గా చెప్తున్నాను సార్ బాధితులంతా ఒకటే డిమాండ్ చేస్తున్నారు రాఘవను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు మరొక బాధితుడు ఎందుకు వచ్చారు ఏంటి మీరు పోలీసులకు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నానంటే సో మేము ఎన్నో సంవత్సరాలుగా మాది బంగారుజల గ్రామం మాది మా గ్రామాన్ని గ్రామ పంచాయతీకి ఉన్న గ్రామాన్ని మున్సిపాలిటీలో మెరుగు చేయించింది ఈ వన వెంకటేశ్వరరావు గారే చేపించి మా బంగారుజల పరిధిలో ఉన్న భూములు ఎన్నో భూములు ఫారెస్ట్ భూములు గవర్నమెంట్ భూములు ఆయన రెవెన్యూ రికార్డుల పేర్లు ఎక్కించుకొని పేదలకు పట్టాలు లేవు కానీ వనమా గారికి పట్టాలు ఉంటాయి రాఘవ గారికి పట్టాలు ఉంటాయి పేద ప్రజలు ఎన్నిసార్లు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా పట్టాలు కావు అలానే మీ ఊర్లో ఎన్ని పట్టాలు చేయించుకున్నాడు ఎన్ని ఎకరాలు చాలా వరకు కొంతమందికి పట్టాలు అండి కొంతమందికి పట్టాలు అవ్వలేదండి ఎన్నిసార్లు వెళ్ళినా కానీ పట్టాలు కావు వాళ్ళ పేరు మీద మాత్రం 100 ఎకరాలు భూములు ఉంటాయి రెవెన్యూ రికార్డులో కానీ దీని విషయంలో మాత్రం రెవెన్యూ అధికారులు స్పందించరు పేదవాడు ఎన్నిసార్లు చుట్టూ తిరిగినా రెవెన్యూ రికార్డులు వనమా వెంకటేశ్వరరావు ఫ్యామిలీకి అయితే వాళ్ళకి మాత్రం భూములు ఎక్కుతాయి కానీ పేదవాడికి మాత్రం రెవెన్యూ రికార్డులో పట్టరాదు బాధితుడిని కదిలించిన కన్నీటి కథలే వినిపిస్తున్నాయి ఉదయం నుంచి కూడా భారీగా బాధితులు అదేవిధంగా ఇక్కడ ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది పోలీసులు సరైన సమయంలో మొదట్లో కేసులు నమోదైనప్పుడే వనమా రాఘవపై చర్యలు తీసుకుంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి కావని చెప్పి బాధితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు దిద్దుబాటులకు చర్యలు దిగారు ఖచ్చితంగా వనమా రాఘవేంద్రకు కఠిన శిక్ష విధించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు డిమాండ్ చేస్తున్నారు ఎవరైనా పూర్ణించంతో లింగయ్య ఈటీవీ పాల్వంచ నుంచి